మంచి నిద్రకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పడుకునేటప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఆర్ బనానా తీసుకోవడం వల్ల, లేకపోతే బార్లీ వాటర్ కానీ, లేకపోతే గుడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ తీసుకోవడం కానీ ఇలా తీసుకోవడం వల్ల మనకి గుడ్ స్లీప్ లభిస్తూ ఉంటుంది. మంచి నిద్రకు సరైన ఆహారం. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు, తిరిగి ఉదయం 11 గంటలకు. స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, ఉప్పు తగ్గించడం, డయాబెటీస్ ఉంటే దాని ప్రకారం ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, డాక్టర్ సలహా మేరకే ఎక్సర్సైజ్ చేయాలి. అధికంగా చేసినా కూడా మంచిది కాదు. రక్తపోటు అదుపులో పెట్టుకోవడం, మందులు క్రమం తప్పకుండా వాడడం, ఇంట్లోనే మనం రక్తపోటు ఎంతుందని చూసుకుని డాక్టర్కి ఇన్ఫర్మేషన్ అందజేయడం, ఇవి చేస్తూ ఉండాలి. స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 10 నిమిషాలకు. మధుమేహం, హై బీపీతో కిడ్నీలకు ముప్పు ఉంటుందా? బీపీ షుగర్ కానీ మనం స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా కూడా జనరల్గా ఒక 5-6 ఏళ్ళు దాటిన తర్వాత వీటి వల్ల కిడ్నీ మీద కొద్దిగా ఎఫెక్ట్ వస్తుందండి. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అంటే షుగర్ వల్ల కానీ వస్తే ఎఫెక్ట్, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అట్లనే బీపీ వల్ల కానీ వస్తే దాన్ని హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అంటాం. మధుమేహం, హై బీపీతో కిడ్నీలకు ముప్పు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు.